తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం తెలుగులో కథాకావ్యాలు ప్రాచీన సాహిత్యంలో వచ్చేసి తెలుగులో కథాకావ్యాలు దాదాపు పది పది పన్నెండు దాకా ఉన్నాయి ఆ పది పన్నెండు గురించి కూడా ఏ కథలు ఏ రచన చేశారు కథాకావ్యాలు అలాగే దాంట్లో ఉండేటువంటి పాత్రలు ఏంటివి ఇతివృత్తాలు ఏంటివి అని చెప్పేసి అడగడం జరుగుతుంది దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది తెలుగులో కథాకావ్యాలు ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే తొలి మొట్టమొదటి తెలుగులో తొలి కథాకావ్యం దశకుమార చరిత్ర దీనిని దండి సంస్కృతంలో రాశాడు తెలుగులో మూలఘటిక మూలఘటిక కేతన తెలుగులో అనువదించడం జరిగింది ఆ తర్వాత మంచన కేయూరుబాహు చరిత్ర ఇది సంస్కృతంలో విద్యసాల బంజికగా రాయబడింది తెలుగులో కేయూరుబాహు చరిత్రగా అనువదించబడింది ఆ తర్వాత తిక్కన విక్రమసేనము అని చెప్పేసి ఒక కథాకావ్యాన్ని రాశాడట కానీ ఇది అలభ్యము ఆ తర్వాత ఇదే పేరుతోని విక్రమసేనంతోనే చిమ్మపూడి అమరేశ్వర్ కూడా అమరేశ్వరుడు కూడా ఒక కథాకావ్యాన్ని రాయడం జరిగింది ఇంకా బేతాల పంచ వింశతి అని చెప్పేసి ఒక కథాకావ్యం ఉన్నది ఇది బేతాల కథలకు సంబంధించినటువంటిది బేతాల కథలు అనగానే ఒక ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బేతాల కథల్లో విక్రమార్కుడు అని చెప్పేసి ఒక మహారాజు ఉన్నాడు ఆ మహారాజుకు వచ్చేసి ఆ రాజ్యంలో మహారాజు చేసి రా ఒక మాంత్రికుడు ఉన్నాడు ఆ మాంత్రికుడు బేతాళుడిని కనుక వశం చేసుకుంటే అనేక విద్యలు సిద్ధింపచేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే బేతాళుణ్ణి వశం చేసుకోవడం మామూలు విషయం కాదు అలాంటి కార్యాన్ని సామాన్యులు ఎవరూ సాధించలేరు అందుకని చెప్పేసి ఆ మాంత్రికుడు వచ్చేసి దేశ సౌభాగ్యం కోసం అని చెప్పేసి చెప్పి విక్రమార్కుడిని పురమాయించడం అనేది జరుగుతుంది విక్రమార్కుడు వచ్చేసి బేతాలుణ్ణి భుజా భుజాన వేసుకొని ఒక చెట్టు మీద ఉన్నటువంటి బేతాళుణ్ణి భుజాన వేసుకొని వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఆ బేతాళుడు వచ్చేసి ఒక కథ ప్రతిసారి కూడా వేసుకున్నప్పుడు ఒక భుజాన తీసుకున్నప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఒక కథ చెప్పడం జరుగుతుంది ఆ కథ చెప్పినప్పుడు చివరిలో ఒక ప్రశ్న అడగడం అనేది జరుగుతుంది ఆ ప్రశ్న కనుక తెలిసి సమాధానం చెప్పలేకపోతే ఆ తల అతని తల వెయ్యి ఒక్కలవుతుంది అని చెప్పేసి ఉన్నది అయితే ఆ మాంత్రికుడు ఏం చెప్పాడంటే ఎలాంటి ఆ బేతాళుని తెచ్చేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఒకవేళ మాటలు కనుక మాట్లాడితే మౌనభంగం అయి మళ్ళీ బేతాలుడు చెట్టు ఎక్కడం అనేది జరుగుతుంది అందుకనే బేతాళుడి చెట్టు ఎక్కడం అని చెప్పేసి ఒక లోకోక్తి ఉన్నది ఆ తర్వాత చూస్తే భోజరాజయం ఈ భోజరాజయం వచ్చేసి మన మహాభారతంలో ఒక కథ ఉన్నది గోవ్యాఘ్ర సంవోదము సంవాదము అని చెప్పేసి ఒక గోవు అడవిలో వచ్చేసి తప్పిపోయింది అడవిలో వచ్చేసి అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక పులి రావడం అనేది జరిగింది ఆ పులి ఎదురైనప్పుడు ఆ పులికి ఆ పులికి ఆవు ఏమని చెప్తుందంటే నా దూడ వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నది కాబట్టి దూడకు పాలిస్తాను వచ్చే వచ్చి వస్తాను అని చెప్పడం జరుగుతుంది ఇది గోవ్యాగ్ర సంవాదంలోని కథ ఇది చాలామందికి తెలిసిన కథే దీన్ని అనంతమార్చు రాయడం అనేది జరిగింది ఆ తర్వాత విక్రమార్క చరిత్ర ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది విక్రమార్క చరిత్ర దీన్ని కవి రాయడం జరిగింది అలాగే సింహాసన ద్వాత్రిశంతిక అని చెప్పేసి ఒక కథ ఉన్నది ఒక కథ ఉన్నది దీన్ని కొరవి గోపరాజు రాయడం అనేది జరిగింది దీని కథను స్థూలంగా చూస్తే స్థూలంగా చూస్తే భోజం భోజుడు అనే మహారాజు ఉజ్జయిని పరిపాలించేవాడు ఇతడు వచ్చేసి ఒకరోజు సైనికులతో పాటు వచ్చేసి బయట వేటక అని చెప్పేసి వెళ్ళడం జరిగింది వేటకని వెళ్ళిన తర్వాత ఒక బ్రాహ్మణుడు పొలంలో వచ్చేసి బ్రాహ్మణుడి పొలం దగ్గర ఆగడం అక్కడ బ్రాహ్మణుడు వచ్చేసి ఒక గుట్ట మీద నిలబడి ఒక విధంగా అలాగే గుట్ట దిగిన తర్వాత ఒక విధంగా మాట్లాడడం అనేది జరిగింది దాన్ని చూసి ఇతని వింత ప్రవ ప్రవర్తనను చూసి రైతు సారీ క్షమించాలి బ్రాహ్మణుడు కాదు రైతు అతని వి వింత ప్రవర్తనను చూసి అక్కడ ఆ గుట్టను కవ తవ్వేసరికి అక్కడ వచ్చేసి ఒక సింహాసనం బయటపడడం అనేది జరుగుతుంది ఆ సింహాసనానికి వచ్చేసి ముప్పై రెండు సాల భంజికలు అంటే ముప్పై రెండు ముప్పై రెండు సాలభంజికలు సాలభంజికలు అంటే బొమ్మలు ఉండడం అనేది జరుగుతుంది ఆ ఒక శుభముహూర్తాన ఆ సింహాసనాన్ని మొత్తము కూడా సింహాసనాన్ని అధిష్ఠించాలని చెప్పేసి భోజుడు అనుకోవడం జరుగుతుంది అయితే ముప్పై రెండు బొమ్మలు కూడా ముప్పై రెండు కథలు చెప్పడం అనేది జరుగుతుంది ఇది కథలు చెప్పి ఈ సింహాసనం ఎవరిదంటే విక్రమార్కుడిది విక్రమార్కుడు అంతటి గొప్పవాడి అయితేనే ఈ సింహాసనాన్ని ఎక్కాలి లేదంటే అధిష్ఠించడానికి అర్హత లేదు అని చెప్పేసి భోజుడికి విక్రమార్కుని కథలు చెప్పిన తర్వాత చివరికి తన భోజుడు వచ్చేసి విక్రమార్కుడు అంతటి గొప్పతనం నాకు లేదు అని చెప్పేసి తనే స్వయంగా వెల్లడించడం ఆ తర్వాత సింహాసనం మాయం కావడం ఇదంతా కూడా సింహాసన ధ్రాతృశంతికలో ఉంటుంది ఇది కూరగాయ గోపరాజు రాసినది ఆ తర్వాత వచ్చేసి నవనాథ చరిత్ర అని చెప్పేసి నవనాథ చరిత్రను గౌరణ రాయడం అనేది జరిగింది దీనిలో వచ్చేసి చౌరంగి వృత్తాంతము అని చెప్పేసి దీనికి కూడా మరొక పేరు చౌరంగి ముఖ్యంగా ఇక్కడ ప్రశ్నలు అడిగేది చౌరంగి వృత్తాంతం ఏ కథలో ఉంది అని చెప్పేసి నవనాథ చరిత్రలో ఉన్నది ఈ కథ విషయానికి వస్తే గౌరణ వీడియోలో మనం ఈ గౌరణ గురించి ఒక క కవి గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో వచ్చేసి ఈ కథ గురించి వివరంగా ఉన్నది స్థూలంగా చెప్పాలంటే సూక్ష్మంగా చెప్పాలంటే నవ అంటే తొమ్మిది మంది తొమ్మిది మంది సిద్ధుల చరిత్రను వచ్చేసి నవనాద చరిత్రగా ఉన్నది దీంట్లో వచ్చేసి చౌరంగి అనేవాడు ఒకడు ఈ చౌరంగి ఎవరంటే రాజరాజేంద్ర నరేంద్రుని కొడుకైనటువంటి సారంగధరుడి చరిత్ర ఇది ఆ తర్వాత చూస్తే షోడశ కుమార చరిత్ర పదిహేను మంది కుమారు రాజకుమారుల అయినటువంటి వారి చరిత్ర షోడశ కుమారి చరిత్ర దీన్ని వెన్నెల కంటే అన్నయ్య రాయడం జరిగింది ఆ తర్వాత సప్తతి ఆ తర్వాత సప్తతి ఇంకా అంశ వింశతి అని చెప్పేసి రెండు రచనలు ఉన్నాయి సుఖ ఇంకా పంచతంత్ర కథలు ఈ పంచతంత్ర కథలను చాలామంది రాయడం అనేది జరిగింది ఒకసారి చూద్దాం లిస్టు తర్వాత ఆ తర్వాత చూస్తే తెలుగులో వచ్చేసి ఈ వచన కథా కావ్య కథాకావ్యాల గురించి తెలుగు అకాడమీ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ప్రపంచ మాల సంద మహాసభల సందర్భంగా తెలుగు వచన కథా కావ్యాలు అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు రాయడం అనేది విడుదల చేయడం అనేది జరిగేది దానిని మాదిరాజు బ్రహ్మానందరావు గారు రచించడం జరిగింది ఈ పుస్తకం తీసు తీసుకుంటే అన్ని విశేషాలు మనకు తెలుస్తాయి ఇక మళ్ళొకసారి తెలుగులో కథా కావ్యాలను గురించి చూస్తే తెలుగులో తొలి కథాకాయం దశకుమార చరిత్ర మూలఘట కేతన మూలఘటిక కేతన్ రాసింది బేతాల పంచ విషయంతి దీన్నే విక్రమార్క చరిత్ర ఇది బల్లటూరు రాసింది కేయూరు బాకు చరిత్ర మంచన రాసింది సకల నీతి సమ్మతం ఇది వచ్చేసి మడికి సింగన రాసింది ఇది అన్ని కథలకు సంబంధించినటువంటి కథలు అన్ని కథల సంకలనం ఇది దీంట్లో హరిశ్చంద్రుడి కథ కూడా కలదు విక్రమార్క చరిత్ర జక్కన రాసింది షోడశకుమార చరిత్ర వెన్నెలకంటి అన్నయ్య పూజరాజీయం అనంతమాచుడు సకల నీతి నిదానం ఇది కూడా సంకలనం కూచిరాజు ఎర్రన రాసినటువంటిది పంచతంత్రాన్ని చాలామంది రాశారు మొట్టమొదటగా దూబ కంటి నారాయణ కవి రాయడం జరిగింది ఆ తర్వాత భానుకవి బేచరాజు వెంకటనాథుడు వీద్దరు కూడా మిగతా ఇద్దరు కూడా రాశారు సింహాసన ద్వాతృంతిక దీన్ని కొరవి గోపరాజు రాయడం జరిగింది సకల నీతి కథాసారము అని చెప్పేసి ఇది అలభ్యమైన దీన్ని పుత్తేటి రామభద్రుడు అష్టదిగ్గజాల్లో ఒక కవిగా చెప్పబడతాడు పుత్తేటి రామభద్రుడు రాయడం జరిగింది శుక సప్తతి తాడిగొల్ల కదిరీపతి రాయడం జరిగింది కదిరిపతి హంసవింశతి వింశతి అయ్యలరాజు నారాయణాచార్యులు రాయడం జరిగింది అరేబియన్ నట్స్ కథలు ఇది కథాకావ్యాలు కాదు కానీ పురాణం కృష్ణశాస్త్రులు రాయడం జరిగింది ఒకసారి మళ్ళొకసారి వచ్చేసి వివిధ కథాకావ్యాలను గురించి మళ్ళొకసారి వాటిలో ఏమున్నాయి అని తెలుసుకుంటే దశకుమార చరిత్ర ఈ దశకుమార చరిత్రను సూక్ష్మంగా చెప్పాలంటే మగధ రాజ్యాన్ని రాజహంసుడు అని చెప్పేసి ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఇది ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీనిలోనే పాత్రను గురించి అడగడం అనేది జరుగుతుంది దానికోసం చెప్తున్నాను మగధ రాజ్యాన్ని రాజహంసుడు అనే రాజు పరిపాలించాడు అతనికి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు మంత్రులకు కూడా ఏడుగురు కుమారులు ఉన్నారు చూడండి మొత్తం పది మంది అయిపోయారు ఈ ఏడుగురు ఒకడు వచ్చేసి బౌద్ధ పోవడం జరిగింది ఇంకొకటి వచ్చేసి దుర్వ్యసనాలకు లోనై లోక లోకదిమ్మరి అయ్యిండు దిమ్మరి కావడం జరిగింది మరొకడు సముద్ర ప్రయాణం కోసం వ్యాపారం కోసం వెళ్ళడం జరిగింది ఇక నలుగురు మంత్రికుమార్ మిగిలిన నలుగురు కుమారులు రాజు రాజ్యం రాజు వీళ్ళంతా కూడా రాజ్యంలో ఉన్నారు వీళ్ళు కూడా ఎక్కువ రోజులు లేరు శత్రుదేశపు రాజులు వచ్చేసి వాటిని ఓడించడం వల్ల వారు కూడా అడవి పట్టు పట్ట అడవిదారి పట్టడం జరిగింది ఇలా అడవిలో వచ్చేసి రాజహంసుడికి ఒక కొడుకు పుట్టిండు అతనికి రాజవాహనుడు అని పేరు పెట్టడం జరిగింది దశకుమార్లో మొదటివాడు ఎవరు అంటే రాజహంసుడు అలాగే సుమంతి సుమతి అనే మంత్రికి ఒక కొడుకు పుట్టాడు అతనికి ప్రమతి అని పేరు పెట్టడం జరిగింది ఇలా అడవిలో తప్పిపోయినటువంటి ఈ రా రాజు అలాగే మంత్రి కొడుకులు వీళ్ళంతా కూడా మొత్తం పది మంది కలిసి చివరికి కలుసుకోవడమే ఈ దశకుమార చరిత్ర దీంట్లో చూడండి పాత్రలు చూస్తే ఇవి ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి కథ అవసరం లేదు కాబట్టి ఆ కథ చెప్పడం లేదు పాత్రలు మాత్రం అడుగుతాడు కాబట్టి రాజవాహనుడు సుమతి మంత్రి వీరి పుత్రుడు ప్రమతి అలాగే సుమంత్రుడు సుమంతుడు వచ్చేసి మంత్రకుమారుడు సుమంత్రుడు వచ్చేసి మంత్రి ఈయన పుత్రుడు వచ్చేసి మిత్రగుప్తుడు సుమిత్రుడు అని ఉన్నాడు ఆయనకు ఆయన పుత్రుడు వచ్చేసి ఆయన కొడుకు మంత్రగుప్తుడు సుశ్రుతుడు అని చెప్పేసి ఉన్నాడు ఈయనకు వచ్చే వచ్చేసి వి శ్రుతుడు అని చెప్పేసి ఒక పుత్రుడు ఉన్నాడు ఇంకా వచ్చేసి మిథిలా రాజు అని ఉపహ ఉపహార వర్మ సోమదత్తుడు పుష్పోతువుడు అని చెప్పేసి పాత్రలు ఉన్నాయి ముఖ్యంగా రాజవాహనుడు అనే పాత్ర ఎక్కడి నుంచి గడి ఆడి రాజవాహనుడు అనే పాత్ర మొదటి పాత్ర దశకుమారులో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి రాజవాహనుడు సుమితి సుమతి సుమంత్రుడు అని చెప్పేసే పాత్రలు ఆ తర్వాత కేయురుబాకు చరిత్ర మంచన రాసినటువంటి ఈ కేయురబాహు చరిత్రలో కేయూరబాహు అనే రాజుకు రత్నసుందరి అని చెప్పేసి భార్య ఉన్నది ఆ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు అయితే పెళ్ళం మీద అనురాగంతో వచ్చేసి రాజు రాజకార్యాలను కూడా పట్టించుకుని వాడు కాదు దీనితోని బాగరాయుడు వచ్చేసి ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలి అని చెప్పేసి ఈయనని ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఆలోచించడు అలా ఆలోచించిన కథ ఆ ఈ వృత్తాంతం అంతా కూడా కేయూర్ బాగు చుట్టూ తిరుగుతుంది దీన్ని విద్యాశాల మంజిక సంస్కృతం నుంచి గ్రహించబడింది దీనిలో వచ్చేసి పాత్రలను కనుక చూస్తే ఇక్కడ చూడండి మృగాంక వల్లి అని చెప్పేసి రెండో రాజుకొచ్చేసి రాజుకు వచ్చేసి రెండో వివాహం చేయడం ఆ తర్వాత రెండో వివాహం వల్ల మారడం అనేది జరిగింది ఆ తర్వాత కొంత గందరగోళం ఈ కథ అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు దీనిలో పాత్రలు అవసరం కాబట్టి పాత్రలు చూస్తే కేయూరబ్బాకు రాజు రాజు భార్య వచ్చేసి రత్నసుందరి మంత్రి పే మంత్రి పేరు వచ్చేసి బాగురాయనుడు అలాగే లాటరాజు లాట దేశపు రాజు చెండవర్మ దాసీలు కళావతి ఇష్టసఖి వచ్చేసి మేకల మృగాంకవల్లి అనే పాత్రలు ఉన్నాయి ఆ తర్వాత నవనాథ చరిత్ర అని చెప్పేసి చెప్పుకున్నాం కదా దాంట్లో నవనాథ చరిత్రలో పాత్రలు చూస్తే మీననాథుడు అనేటైన గురువు ఇంకా బసవేశ్వరుడు ప్రభుదేవుడు నాగ నాగనాగార్జునుడు నాగనార్జు నాగార్జును శిష్యుడైనటువంటి సిద్ధనాగార్జునుడు సిద్ధనాగార్జును శిష్యులు శిష్యులు వ్యాలి సిద్ధుడు గోరకుడు గోరాంటకుడు వీళ్ళంతా కూడా ఉన్నాయి ఏడు ఉన్నాయి ఆ తర్వాత శుక్త సత సుఖ సప్తతి అలాగే హంశ వింశతి అని చెప్పేసి రెండు కథా సంపుటాలు ఈ కథల విషయానికి సుఖము అంటే చిలుక అని చెప్పేసి అర్థం హంశ అంటే అంశం మీకు తెలిసిందే అయితే ఈ కథలో సుఖ సప్తతి రెండు కథల్లో వచ్చేసి కథ కథ సారం అనేది విషయం పక్క పెడితే నేపథ్యం మాత్రం ఒకే విధంగా ఉంటుంది ఉదాహరణకు చూస్తే భర్త వచ్చేసి ఈ క ఈ కథల్లో భర్త వచ్చేసి సముద్రం సముద్రం వ్యాపారం మీద సముద్రం మీద వ్యాపారం కోసం అని చెప్పేసి ప్రయ పయనమవుతాడు అప్పుడు వచ్చేసి భార్యలు ఒంటరిగా ఉన్న ఉన్నప్పుడు ఆ ఒంటరిగా ఉన్నటువంటి భార్యను వేరే వాళ్ళు కలుసుకోవాలని చెప్పేసి అనుకోవడం అప్పుడు సుఖము అంటే చిలుక అలాగే ఇటు సైడ్ అంశ ఈ రెండు కూడా బయలుదేరేటువంటి ఈ బయలుదేరుతుంటే ఆ స్త్రీలు బయలుదేరుతుంటే ఆపి మరి ఆ కథలు చెప్పడం ప్రశ్నలు అడగడం ఇదంతా కూడా ఉంటుంది చివరికి చివరిగా వచ్చేసి కథ చివరిలో ఇద్దరూ మనసు మార్చుకోవడం అనేది ఈ సుఖసప్తతి అంశ వించతిలో కలదు కుమార చరిత్ర దీంట్లో వచ్చేసి పన్నెండు మందికు పన్నెండు పదిహేను మంది ఉన్నారు దాంట్లో చూస్తే జనమే జయరాజు కొడుకు వచ్చేసి కమలాకరుడు ఇతనికి వచ్చేసి ఎనమండగురు మంత్రులు ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు నలుగురు దండనాయకులు ఉన్నారు సైన్యాధిపతులు ముగ్గురు పురోహి పురోహితులు ఉన్నారు మొత్తం కలిపి పదిహేను మంది స్నేహితులు ఉన్నారు వీళ్ళంతా షోడశ కుమారులు ఈ పదిహేను మంది కూడా వచ్చేసి దండకారణ్యంలో ఒక సాధకునికి సహాయం చేయబోయారు కానీ ఆయన మోసం వల్ల వచ్చేసి అందరూ కూడా విడివిడిగా పడిపోయారు వేరు కావడం అనేది జరిగింది ఈ వేరైనటువంటి ఈ పదిహేను మంది చివరికి ఎలా కలిశారు అనేది కథ దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం మార్చుకొని ఉండ ఉండడం అనేది జరుగుతుంది దీంట్లో ప్రధాన పాత్రలు చూస్తే కమలాకరుడు భీమభట్టుడు అలాగే కరుణాకరుడు మంత్రికుమారుడు చిత్రాకరుడు ఇంకా చూస్తే బుద్ధి సహాయుడు శాంతిమంతుడు వసంతకుడు విక్రమసేనాని విక్రమకేసరి విక్ర వివేకనిధి ప్రభాకరుడు దృఢముష్టి దీర్ఘబాహువు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి మళ్ళొకసారి పాత్రలు చూస్తే కమలాకరుడు రాజకుమారుడు కమలాకరుని తండ్రి జనమే జనమేజయరాజు అలాగే సేనాధిపం పుత్రుడు కరుణాకరుడు మంత్రిగారి పుత్రుడు వీళ్ళంతా కూడా మంత్రిపుత్రుడు చిత్రాకరుడు కాంతిమంతుడు బుద్ధి సహాయకుడు వివేకనిధి ప్రభాకరుడు ఇంకా వచ్చేసి యతికేశుడు నీతిమంతుడు వసంతకుడు పురోహితుడు వసంతకుడు మతిమంతుడు పురోహితుని పుత్రుడు కళానిధి పురోహితుని పుత్రుడు దీర్ఘబాహువు సేనాని కుమారుడు దీ దృఢముష్టి సేనాని కుమారుడు ఈ పదిహేను మంది కలిసినటువంటి కథ ఇది ఆ తర్వాత భోజరాజయం అనంతమాచర్ రాసినటువంటి భోజరాజయంలో ముఖ్యంగా నాలుగు పాత్రలు ఉన్నాయి భోజరాజు మహుడు అనే కాంబోజరాజు దత్తాత్రేయుడు సర్పటి అని చెప్పేసి సిద్ధుడు ఇది భోజరాజయంలో ఇంకా పంచతంత్రాన్ని వచ్చేసి చాలామంది పంచతంత్రాన్ని మిత్రభేదం మిత్రలాభం అని చెప్పేసి ఐదు తంత్రాలు కలిపి ఉండడం అనేది జరిగింది విష్ణుశర్మ సంస్కృతంలో రాసినటువంటి ఇది సంస్కృతంలో రాసినటువంటి కథాకావ్యం పంచ పంచతంత్రం విష్ణు శర్మ తన మందబుజుల మందబుద్ధులైనటువంటి శిష్యులకు శిష్యులకు కథల ద్వారా నీతిని బోధించి తెలివిని తెలివిని తె తెప్పించడానికి వచ్చేసి ఈ ఐదు తంత్రాలైనటువంటి కథలు చెప్పడం అనేది జరిగింది దీన్ని చాలామంది కూడా తెలుగులో అనువదించడం అనేది జరిగింది మొట్టమొదట వచ్చేసి కేయురు బాహు చరిత్రలో పంచతంత్ర కథలు కలవు ఇక్కడ చూడండి కొన్ని పంచతంత్ర తెలుగులో ఉండేటువంటి పంచతంత్ర కథలు చూస్తే మంచన రాసినటువంటి కేయురు బాహు చరిత్రలో ఉన్నాయి అలాగే తొలిసారిగా అనువదిస్తున్న పంచతంత్రలో అనువాద తెలుగు పూర్తిగా సంపూర్ణమైనటువంటి సంపూర్ణ గ్రం గ్రంథం వచ్చేసి దూబగుంట నారాయణ కవి రాసింది అలాగే కూచిరాజు ఎర్రన బేచరాజు వెంకటనాథుడు తిప్పయ్య గారి భానుకవి ఇక్కడ మీ మిమ్మల్ని ఇక్కడ ఇలా ప్రశ్న అడుగుతుండొచ్చు ఏ క్రింది వారిలో పంచతంత్ర రచన చేసిన వారు ఎవరు అని చెప్పేసి ఎవరెవరు అంటే ధూబగంట నారాయణ కవి మంచన కూచిరాజు ఎర్రన బేచరాజు వెంకటనాథుడు తిప్పయ్య గారి భానుకవి అలాగే రావిపాటి గురుమూర్తి ఇది ఆధునిక కాలంలో పరావస్తు చిన్నయసూరి శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి కందుకూరి వీరేశలింగం కొక్కొండ వెంకటరత్నం ఉల్లంగి రామచంద్రరావు నెల్లూరి విశ్వాత్మల నరసింహమూర్తి బాపు విద్వాన్ విశ్వం వీళ్ళంతా కూడా వచ్చేసి పంచతంత్రాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో రాయడం అనేది జరిగింది పంచతంత్రం కో కథల కోసం మరొక వీడియోలో చెప్పుకుందాం ఆ తర్వాత కథలు వచ్చేసి ఏ కథలు ఎన్నెన్ని ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు కేయురుబాగు చరిత్రలో ఇరవై రెండు కథలు ఉన్నాయి ఇది ఒకసారి నెట్టులో అడగడం అనేది జరిగింది కేయురుబాబు చరిత్రలో ఇరవై రెండు కథలు ఉన్నాయి సింహాసన శంతికలో ముప్పై రెండు కథలు ఉన్నాయి సుఖసప్తీలో ముప్పై కథలు ప్రతాపచరిత్ర అని చెప్పేసి ఒక కథ చరిత్ర అని చెప్పేసి ఒక రచన ఉన్నది దీంట్లో ఇరవై ఐదు కథలు ఉన్నాయి చివరిగా మళ్ళొకసారి కనుక చూస్తే దశకుమార చరిత్ర కేతన కేయురుబాబు చరిత్ర మంచన విక్రమసేనం తిక్కన విక్రమసేమం చిమ్మ చిమ్మపూడి అమరేశ్వరుడు బేతాల పంచవిశంతి కవి బల్లటుడు భోజరాజీయం అనంతమాచుడు విక్రమార్క చరిత్ర జక్కన సింహాసన ద్వాత్రిశంతిక కొరవి గోపరాజు నవనాథ చరిత్ర గౌరన షోడశకుమార చరిత్ర మిన్నలకంటి అన్నయ్య సకల కథా నిదానం పుత్తేటి రామభద్రుడు పంచతంత్రం దోబగుంట నారాయణ కవి పంచతంత్రం బేచరాజు వెంకటనాథుడు సుఖ సప్తది పాలవికరి కదరిపతి అయితే దీంట్లో వచ్చేసి చూడండి తెలుగు సాహిత్యంలో తొలి కథా కావ్యం ఏది అని చెప్పేసి అడగడం జరుగుతుంది అది దశకుమార చరిత్ర కేతన రాసినటువంటిది తెలుగు తెలుగులో తొలి స్వతంత్ర కథాకావ్యం ఇక్కడ చూడ కథాకావ్యం వేరు స్వతంత్ర కథాకావ్యం ఇది తెలుగులో తొలి స్వతంత్ర కథాకావ్యం ఏదంటే భోజరాజయ్యం అనంతమాచూర్ రాసినటువంటిది కథాకావ్యాలున్న ప్రబంధ ప్రబంధాలు ఏంటివి అంటే కళాపూర్ణోదయం అలాగే రాజశేఖర చరిత్ర పింగల్ సూరన్ రాసిన కళాపూర్ణోదయం అలాగే మాదిగారి మాదయ్య గారి మల్లన రాసినటువంటి రాజశేఖర చరిత్ర ఈ రెండు కూడా ఉన్నాయి ఇది కథాకావ్యాల గురించి మరొక మంచి అంశంతో మరొక వీడియోలో కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను స్వస్తి